हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स मन वीडियो चूडबोयेदि फ्रेंड्स रेगुलर गा अंडी मन चैनल्लो मन वराही अम्मवारी गुरिंचि चूस्तू उन्नामु अंटे वराही अम्मवारी की तगिन पूजलु कानी परिहारालु कानी चेस्तू उन्नामंडी अटुवंटि वाटिल्लो ओक मुख्यमैन ओक चिन्न परिहारं अंडी एंटि अनंटे जाजिकायतो मुडिपु कट्टडं अनेदि एलागा अंते काकुंडा जाजिकायतो कलिपि इंकेदैना सरे मनं ओक मनकि कावाल्सिन परिस्थितिनि बट्टि अंटे उन्न समस्यनु बट्टि मनं ओक 1 रूपी कायिन् कानिवंडि लेदंटे गनुक मनकि इंकेदैना अवसरमैनप्पुडु दांतो पाटु वेसि कडिते गनुक निजंगा मंचि फलितं 24 గంటల్లో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది అంతే కాకుండా ఈ విషయాన్ని మనం చేస్తున్నట్టుగా కానీ ఇది ఫలించిన తర్వాత ఎవరి దగ్గర కూడా చెప్పకూడదనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందామండి మనం సగం వినేసి సగం వినకుండా ఉండి మనం సరిగ్గా తెలుసుకోకుండా చేయకూడదండి అందువల్ల చాలా మంది కూడా అండి వీడియో అనేది స్కిప్ చేస్తున్నారు చాలా డౌట్స్ అనేది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారండి అంటే వీడియోలోనే నేను క్లియర్ గా చెప్తున్నాను కాబట్టి వీడియో ఫుల్ గా మనకు ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ ఉన్నా కూడా కొంచెం నిదానంగా వింటె కనుక మనం ఎటువంటి డౌట్స్ లేకుండా మిస్ అవ్వకుండా ఈ పరిహారం మనకి నెరవేరలేకపోయినా సరే ఇంకొక పరిహారం చేస్తే అన్నా సరే మనకి ఖచ్చితంగా దక్కుతుంది ఈ పరిహారం చేస్తే మనకి ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అటువంటి ఇంకా వీడియోని చూడడానికి ముందుగా మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అన్ని కూడా చూసి చాలా మంది కూడా మనందరికీ కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారండి అక్క మేము ఈ పరిహారం చేశాము మాకు మంచి ఫలితం అనేది దక్కింది అని చెప్పి చెబుతుంటే అది వినడానికి మనకు చేసిన అద్భుతాల కంటే మిగతా వాళ్ళు చెప్తున్న అద్భుతాలు చూస్తుంటే చాలా వరకు కూడా నిజంగా అమ్మవారు 100 రెట్ల అద్భుతాలను చూపిస్తున్నారండి అవన్నీ కూడా ఎంతో శక్తివంతమైన అద్భుతాలు ఇంకా అటువంటి వాళ్ళలో ఒక కామెంట్ పెట్టిన మెసేజ్ చూద్దామండి హాయ్ అక్క హాయ్ సుజాత అక్క నిన్న మీరు చెప్పిన పరిహారం చేశానక్క శుక్రహోర టైంలో అమ్మకి పూజ కూడా చేశాను పూజ చిన్న చేసిన ఒక 1 వరకి మాకు ఇవ్వవలసిన వారు అమౌంట్ అకౌంట్లో వేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క వాళ్ళు ఎప్పటి నుండో ఇవ్వాలక్క చాలా ఏడిపించారు బట్ నిన్న పూజ చేసి పరిహారం చేశానక్క అంటే 10 రూపాయల నోటు పైన పరిహారం రాయమన్నారు పరిహారం చేయగలిగితే 1 వరకి అమౌంట్ వచ్చింది చాలా థ్యాంక్స్ అక్క అమ్మకి వెరీ అమ్మ అమ్మ ఈజ్ వెరీ పవర్ఫుల్ జై వారాహి మాత అమ్మని మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క జై వారాహి అమ్మ నా పేరు సాయివర్ధిని అక్క అని చెప్పి ఒక ఆవిడ మెసేజ్ పెట్టారండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మని నమ్మి నిజంగా చేస్తే కనుకండి డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కానీ అమ్మ వెంటనే నెరవేరుస్తున్నారండి మీరు నమ్మి ఒకసారి చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మనకి ఎటువంటి నష్టం అనేది లేదండి మనం ఒక మంత్రాలు చదవటం కానీ ఒక పూజ చేయటం వల్ల కానీ మనకి ఒక 10 నిమిషాలు కేటాయించి అమ్మని నమ్మి చేస్తే ఆ ప్రతిఫలం అనేది వెంటనే మనకు కనిపించలేదని ఒకసారి బాధపడినా కూడా కానీ కొంచెం టైం అయినా సరే ఖచ్చితంగా మనం ఆ ప్రతిఫలాన్ని చూడొచ్చండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి జాజికాయతో ముడిపు అనేది అమ్మవారి దగ్గర ఎలా కట్టాలి అనే ఒక విషయం చూద్దామండి అసలు జాజికాయ అంటే ఏంటి జాజికాయని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందండి మామూలుగా చిన్న చిన్న కొట్లల్లో కూడా అమ్ముతూ ఉంటారు ఈ జాజికాయని అరగతీసి ఇదివరకు చిన్న పిల్లలకి కూడా పొట్టకి పొట్ట మీద కడుపులు నొప్పి వస్తే రాయటం కానివ్వండి లేదంటే కనుక ఈ ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళండి అంటే అందానికి ఆ మన మొహం అందంగా కనిపించాలనంటే కనుక నిజంగా ఆడవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఏజ్ 40 ఏజ్ అబోవ్ వాళ్ళకి కానీ మొహం మీద మంగు మచ్చలు వస్తూ ఉంటాయండి వాటికి ఇలాంటి జాజికాయని అరగతీసి రాస్తే కనుక నిజంగా వెంటనే తగ్గిపోతాయండి ఇది ఒక చిన్న చిట్కా కూడా తీసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అటువంటి జాజికాయతో ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే కనుక అండి నిజంగా రేపు మంగళవారం అండి మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మీరు ఏం చేస్తారు అని అంటే ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అమ్మవారి ముందు కూర్చొని ఒక 3 జాజికాయలను తెప్పించుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో ఉన్నవైనా సరే వాడుకోవచ్చు లేదంటే కొట్లో ఇచ్చైనా సరే మీరు తెప్పించుకోవచ్చు ఒక 3 జాజికాయల్ని ఈ పసుపు కలర్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా ఒక డబ్బు సమస్య ఉంది అని ఆ డబ్బు నుంచి సమస్య నుంచి బయటకు రావాలి అని అనుకున్న వాళ్ళు ఒక 1 రూపీ కాయిన్ ఆ జాజికాయలతో కలిపి మూట కట్టేసేయండి మూట కట్టి మీరు ఎక్కడైతే డబ్బు సమస్య అంటే ఎక్కువగా బీరువాలో పెడుతూ ఉంటాం మనం బీరువాలో పెట్టండి లేదంటే కనుక మీరు ఇంకా ఇంట్లో కనుక బీరు
వంటగదిలో కూడా చాలామంది చిన్న చిన్న తాలింపు డబ్బాల్లో కూడా వేసి మన డబ్బును దాస్తూ ఉంటామండి. అటువంటి చోటైనా పెట్టుకోవచ్చు, మన పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. అలా గనక ఈ మూటని జాజికాయలతో కలిపి డబ్బు సమస్య ఉన్న వాళ్ళు ఒక రూపాయిని కలిపి దాంతోపాటు నిజంగా మీ డబ్బు ఉన్న ప్లేస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్నారు అనుకోండి, బంగారం లేదు, ఎంత దాసినా సరే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఒక గ్రామ్ బంగారం కూడా కొనలేకపోతున్నామని అనుకున్న వాళ్ళు నిజంగా ఈ మూడు జాజికాయలతో పాటు ఒక చిన్న మీ ఇంట్లో ఒక చిన్న ముక్కు పొడక సైజు కానీ చిన్న చిన్న దిద్దులు విరిగిపోయిన దిద్దులు కానీ ఉంటాయి కదండి, అవి వేసి ఆ పసుపు క్లాత్తో కూడా కలిపి చక్కగా మీరు బంగారం ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా బంగారం కొనడం అనేది ఆటోమేటిక్గా అమ్మ అవకాశాలను మనకి కల్పిస్తూ ఉంటారండి. ఇంకా మీరు పిల్లల చదువు గురించి మీరు ఆలోచించే వాళ్ళైతే కనుక, వాళ్ళు చదువుకోవట్లేదు సరిగ్గా అనుకున్న వాళ్ళైతే, వాళ్ళకి ఈ మూటతో పాటు ఒక చిన్న పేపర్ మీద చదువు అని రాసి వాళ్ళ బ్యాగ్లో పడేయండి ఫ్రెండ్స్. నిజంగా ఆ మూటను అలాగే ఉంచేయండి, పిల్లలకి తెలియకుండా మనం ఒక స్కూల్కి కూడా రోజు తీసుకెళ్తూ వస్తూ ఉంటారు కదా, ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మంచి ఒక వైబ్రేషన్ ఉంటుందండి ఈ జాజికాయ వల్ల. అది కూడా ఒక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మీరు అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా ఇలా పూజ చేసుకుంటూ ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్. నిజంగా మనం దేనికోసమైతే మనం చేస్తున్నామో దాంట్లో మంచి అభివృద్ధి అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా వ్యాపారంలో మనం బిజినెస్ డెవలప్ చేయాలని అనుకున్నాం అనుకోండి, మన గల్లా పెట్టులో పెట్టుకోవాలి, మనకు బిజినెస్ చాలా డల్గా ఉంది, ఏం చేసినా కూడా పైకి రాలేకపోతున్నామో నష్టపోతున్నామో అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే, ఇలాగే మూడు జాజికాయలు తీసుకొని ఒక పసుపు క్లాత్లో పెట్టి దాంతోపాటు మీరు లాభం అని రాసి ఆ మూటతో పాటు కట్టేసి మీ గల్లా పెట్టులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైతే మనం అనుకుంటున్నామో, ఒక మ్యారేజ్ కోసం కావాలని అనుకోండి, మ్యారేజ్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు పడుకునేటప్పుడు ఏం చేస్తారనంటే, వాళ్ళకి దిండు కింద ఇలాగ పసుపు క్లాత్లు మూడు జాజికాయలను పెట్టి వాళ్ళకి పెళ్లి కావాలని, ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి అవ్వట్లేదు అనుకోండి, ఎటువంటి సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అనుకోండి, వాళ్ళని ఇలాగ పేపర్ మీద పెళ్ళి అని రాసి వాళ్ళ దిండు కింద పెట్టి పడుకోమనండి. నిజంగా అండి ఒక్క రోజులోనే మంచి వ్యత్యాసం అనేది కనిపిస్తుందండి, మంచి మ్యాచెస్ రావడం కానీ, పిల్లల అభివృద్ధిలోనే వాళ్ళు బాగా చదువుకో కానీ స్కూల్కి వెళ్ళలేని పిల్లలు కూడా అండి ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్ళడం, అమ్మా నేను ఇది చదువుకుంటాను ఇలా చేస్తానని ఖచ్చితంగా మనం చూడగలుగుతామండి. డబ్బు విషయం కానీ ఏ విషయమైనా సరే. ఆ తర్వాత ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, మనం ఇలా చేస్తున్నాము అన్న విషయాన్ని ఎవరికి చెప్పకూడదండి. ఒక డబ్బు ఆకర్షణ శక్తి అనేది మనకి వస్తుంది అని అన్నప్పుడు మనం ఎప్పుడైతే అది బయటకు చెప్తామో ఆ శక్తి అనేది ఫలించదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అంటే మీరు ఎవరైనా చూసి అమ్మ మేము ఎన్ని రోజులు మీ అమ్మాయికి పెళ్లి కుదిరింది, మేము ఇలా చేసాము అందువల్లే కుదిరింది, ఇలాగ జాజికాయలతో పరిహారం చేశామని చెప్పకండి. చేయటానికి ముందుగా ఫలానా చేసుకోండి మీరు మంచి ఫలితం ఉంటుంది అని చెప్పండి, కానీ అంతా జరిగిన తర్వాత మనకి ప్రతిఫలం దక్కింది, మనకి ఒక డబ్బులు అభివృద్ధి చెందడం కానీ, వ్యాపారం డెవలప్ అవ్వడం కానీ, లేదంటే గనక మంచి అవకాశాలు రావడం కానీ, ఇవన్నీ మనకి చూస్తూ ఉన్నవాళ్ళు ఎవరైనా అడిగారనుకోండి నేను ఇలా ఫలానా చేశాను అని చెప్పి చెప్పకుండా, వాళ్ళకి ఏదన్నా మనం సహాయం చేయాలని అనుకోండి వాళ్ళకి ముందుగా చెప్పండి. మనం చేసిన తర్వాత అది వాళ్ళకి చూపించామనుకోండి అది ఆ ప్రతిఫలం అనేది మనకి దక్కదనమాట. అందువల్ల ఇది చాలా రహస్యంగా ఉంచుకోవాల్సిన జాజికాయతో చేసిన పరిహారం అండి. ఇది మటుకు మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలండి. ఇది మళ్ళీ మనం ఎప్పుడు మార్చుకోవాలి అక్క అని చెప్పి కూడా అందరికీ డౌట్ వస్తుందండి. అది మార్చాల్సిన అవసరం లేదు, ఇంకా మన కోరిక అనేది, మన అభివృద్ధి అనేది పెరగటం కోసం ఆ జాజికాయలు అనేది ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటాయి కాబట్టి వాటిని మార్చాల్సిన అవసరం లేదండి. అది అలాగే మీకు వీలైనంత అన్ని రోజులు కూడా మీ దగ్గర అలాగే ఉంచుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు పెట్టిన చోట అలాగే ఉంచేసేయండి వాటిని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో సాయంత్రం కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.